ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బుధవారం పాలిటెక్నిక్ మైదానంలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఎంపీ మాట్లాడుతూ, తెలంగాణ కోసం ఉద్యమించింది, తెచ్చుకున్నది భావితరాల బంగారు భవిష్యత్ కోసమే గాని రాజకీయం కోసం కాదని స్పష్టం చేశారు. ప్రతి కళాశాలలో ఉన్న విద్యార్థిని విద్యార్థులందరూ ఒక్కో మొక్క నాటాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్లో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ స్థానంలో ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ నిర్మించేందుకు 25 కోట్లు మంజూరు చేయాలని ఆమె ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఇవాళ మన ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చింది. ఇవాళ ఐటీ చదువుకునే పిల్లలు కావచ్చు, ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి పిల్లలు కావచ్చు, పాలిటెక్నిక్ చేస్తున్న పిల్లలు కావచ్చు, ఐటీఐ చేస్తున్నటువంటి పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఐటీ హబ్లో టాస్క్ అనేటటువంటి ఇంకొక వింగ్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మీరు ఏం చదువుకున్నా సరే దానికి సంబంధించి ఒక ఫినిషింగ్ స్కూల్ లాగా రేపు ఇండస్ట్రీకి మనకు మధ్యలో ఎట్లా టైఅప్ జరగాలి, పాలిటెక్నిక్ చదివిన పిల్లలకి జాబ్కి వెళ్ళాలంటే రెజ్యూమే ఎట్లా రాయాలి అనేటటువంటి డౌట్ దగ్గర నుండి, ఇంటర్వ్యూలో ఏమడుగుతారు అనేటటువంటి డౌట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అనుమానమే ఉంటుంది. ఐటీ హబ్లో పెట్టేటటువంటి టాస్క్ అనేటటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, నిజామాబాద్లో ఉండేటటువంటి యువతి యువకులు మీరు ఏం చదువుకున్నా సరే అక్కడికి వెళ్ళి దానికి తగ్గ ట్రైనింగ్, దానికి తగ్గట్టుగా ఇండస్ట్రీ రెడీ మనం ఎట్లా ఉండాలి అనేటటువంటి ఆలోచన అంతా కూడా మీకు చెప్తుంది. మీకు ఒక ఫ్రెండ్ లాగా, గైడ్ లాగా, ఫిలాసఫర్ లాగా ఈ ఐటీ హబ్లో పెట్టేటటువంటి టాస్క్ అనేటటువంటి ఆర్గనైజేషన్ కూడా పనిచేస్తుంది. స్టేడియం కూడా రామన్న ఆలోచనే, ఆల్మోస్ట్ ఒక 9 crores రూపీస్తోని ఒక స్టాండ్ అలోన్ స్పోర్ట్స్ స్టేడియం వస్తుంది. గణేష్ అన్నతోని నేను కొట్లాడి మరి సపరేట్గా ఒక 3 crores తోని ఓన్లీ విమెన్కి ఒక స్పోర్ట్స్ స్టేడియం మేము కడతాము. మనకు ఫెసిలిటీస్ ఉంటాయి, స్విమ్మింగ్ కావచ్చు, మీరు పర్స్యూ చేయాలనుకున్న ఏ గేమ్స్ అయినా కూడా ఉమెన్ కి సపరేట్ గా స్పోర్ట్స్ స్టేడియం నిజామాబాద్లోనే తెలంగాణ. దాంతో పాటు ఒక మంచి బస్ టర్మినల్, ఒక ఇంటిగ్రేటెడ్ బస్ టర్మినల్ ఒక 25 crores తోని శాంక్షన్ చేయవలసిందిగా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారిని మీ అందరి తరఫున కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడున్న బస్ స్టాండ్ నిజామాబాద్ లో చాలా చిన్నగా ఉంది, పక్కకే మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి ఆ బస్ స్టాండ్ ల్యాండ్ మొత్తం మెడికల్ కాలేజ్ కి ఇచ్చి సపరేట్ గా మంచిగా ఒక బస్ స్టాండ్ ని నిజామాబాద్ ఒక 20 కోట్లు మంజూరు చేయవలసిందిగా నేను అన్నగారిని కోరుతా ఉన్నాను. రేపటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం, ఇంటర్నేషనల్ లో రాయాల్సినటువంటి ఎగ్జామ్స్ కోసం, నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలంటే మంచి డిజిటల్ లైబ్రరీ మా స్టూడెంట్స్ అందరికి కూడా అవసరం కాబట్టి దానికి మీరు బడ్జెట్ పెట్టి ఈ లైబ్రరీని, నిజామాబాద్ లైబ్రరీని అప్గ్రేడ్ చేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నేను సెలవు తీసుకుంటాను.